హనీ రోజ్ ఈ పేరు తెలుగు చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది ఇటీవలి వరకు తెలుగు వాళ్ళకి అంతంత మాత్రంగానే హనీ పేరు తెలిసిన మలయాళ ఇండస్ట్రీలో మాత్రం ఈ పేరు తెలియని వారు ఉండరు తన కెరియర్ లో దాదాపు యాభై సినిమాల్లో నటించిన హనీ రోజ్ గతంలో తెలుగులో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మా బావ మనోభావాలు పాటలో చంద్రిక రవితో కలిసి కనిపించడంతో ఆ పేరు మరోసారి తెరపైకి వచ్చింది వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ భార్యగా మీనాక్షి రెడ్డి పాత్రలో నటిస్తున్నారు హనీరోజ్ ఇక జనవరి ఆరున విడుదలైన వీరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో హనీరోజు మాట్లాడిన మాటలు ప్రేక్షకులను మరింత ఆకట్టుకోవడంతో పాటు తన గ్లామర్ మెస్మరైజ్ చేశారు హనీరోజు ఈ నేపథ్యంలో హనీరోజ్ కి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం హనీరోజ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబర్ ఐదున కేరళలోని తొడుబుజా సమీపంలోని మూలమాటంలో జన్మించారు తండ్రి పేరు థామస్ వర్గీస్ తల్లి పేరు రోజిలీ ఈ కుటుంబానికి బ్యూటీ అండ్ స్కిన్ కేర్ బిజినెస్ ఉంది సొంతూరులోనే ఫ్యాక్టరీలున్నాయి మెషినరీలకు తక్కువ ప్రాధాన్యం మానవ వనరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఉపాధి కల్పించడమే ప్రధాన అంశంగా ఈ బిజినెస్లు ఆ కుటుంబం నిర్వహిస్తోంది హనీ రోజు ని ఇంట్లో ధ్వని అని పొన్ను అని పిలుస్తారు ఇక హనీ రోజ్ పుట్టాక ఆమెపై ఇష్టంతో తండ్రి ప్రత్యేకంగా సోప్స్ తయారీ విభాగం ఏర్పాటు చేశారు హనీ బాత్ ప్రోడక్ట్స్ పేరుతో ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ ప్రోడక్ట్లు తయారు చేస్తున్నారు అలా హనీ వర్గీస్ పేరు కాస్త హనీ రోజ్ అయింది ఆర్గానిక్ హనీ బాత్ బ్రష్లు కూడా ఈ కంపెనీ నుండి వస్తున్నాయి దాదాపు పాతికేళ్లకు పైగా ఈ బిజినెస్ నడుస్తోంది అంతేకాదు మరో విషయం ఏంటంటే ఓ ఇంటర్వ్యూలో మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి అని అడిగిన ప్రశ్నకు తాను తన కంపెనీ ప్రోడక్ట్స్ మాత్రమే వాడతానని చెప్పారు అయితే కేవలం తన కంపెనీని ప్రమోట్ చేసుకుంటుందని కామెంట్స్ వచ్చినా ఆ తర్వాత కాలంలో హనీ రోస్ తన కంపెనీ ఉత్పత్తులు మాత్రమే వాడతానని చెప్పడం వాస్తవమని తేలింది ఇక హనీరోజ్ బాల్యం విషయానికి వస్తే హనీ రోజ్ మూలమట్టంలోని ఎస్హెచ్ఈం స్కూల్లో చదివారు అలువలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు చిన్నతనం నుండి మోడలింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ పై ఆసక్తి ఉండేది కాలేజ్ టైంలో ప్రదర్శనలు ఇచ్చేవారు అదే టైంలో టీజీ వినియన్ డైరెక్షన్లో రెండు వేల ఐదులో వచ్చిన బాయ్ ఫ్రెండ్ సినిమాకి ఆడిషన్స్కి వెళ్లారు ఆ ఆడిషన్లో తనకు వచ్చినట్టుగా డైలాగ్స్ చెప్పారు అప్పటి వరకు నటన్లో అనుభవం లేదు అయితే హనీరోజు అభినయాన్ని చూసిన వినయన్ ఆ సినిమాలో లీడ్ రోల్ పాత్రకు ఎంపిక చేశారు ఆ సినిమాలో మణికుట్టన్ హీరోగా చేయగా మధుమిత హీరోయిన్గా చేశారు మణికుట్టన్ స్నేహితురాలిగా జూలీ పాత్రలు నటించారు అప్పటికి అప్పటికీ హనీరోజు వయస్సు పద్నాలుగేళ్లు ఈ సినిమాలో మమ్ముట్టి మోహన్ లాల్ లాంటి దిగ్గజ నటులు కనిపించడమే కాదు ప్రముఖ గాయకులు యేసుదాస్ గారు కూడా రంజాన్ నిలవోత సాంగ్లో కనిపిస్తారు ఈ సినిమాలో కు బాగానే గుర్తింపు వచ్చింది ఆ తరువాత చదువు కొనసాగిస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లో నటించారు రెండు వేల ఏడులో తమిళ సినిమా మొదల్ కానవేలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది విక్రాంత్ హీరోగా సి బాలమురుగన్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో జెన్నిఫర్ పాత్రలు నటించారు హనీరోజు ఇక తెలుగులో రెండు వేల ఎనిమిదిలో వచ్చిన ఆలయం సినిమాలో నటించారు ఈ సినిమాలో నవ్య పాత్రలో నటించారు హనీరోజు ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో శివాజీ హీరోగా చేయగా మరో హీరోయిన్ లయ కూడా నటించారు తెలుగులో హనీరోజ్కి అదే మొదటి సినిమా అయితే ఆ సినిమాలో చేసిన హనీరోస్కు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పవచ్చు మలయాళంలో తన రెండో సినిమా సౌండ్ ఆఫ్ బూత్లో నటించారు సురేష్ గోపి రామన్ తదితరులు ఈ సినిమాలో నటించారు ఆ సినిమా పర్వాలేదనిపించినా హనీరోస్కు ఇండివిజువల్గా హీరోయిన్గా నిల్దొక్కునేందుకు టైం పట్టింది ఇక అదే టైంలో ఆఫర్ రావడంతో కన్నడలోనూ తన మొదటి సినిమా అజంతాలో నటించారు టైటిల్ రోల్ పోషించారు ఒకేసారి కన్నడ తెలుగు తమిళం మలయాళంలో షూటింగ్ జరిగిన సినిమా ఇది కన్నడలో వెంకటేష్ మలయాళంలో వినుమోహన్ తమిళంలో రమణ తదితరులు నటించారు ఈ సినిమా కోసం అన్ని భాషల్లో కలిపి ప్రముఖ సంగీత దర్శకులు ఇలేరాజా గారు ముప్పై ఆరు పాటలు కంపోజ్ చేయడం అప్పట్లో రికార్డుగా నిలిచింది తరువాత వరుసగా కన్నడలోనే రెండో సినిమా నంజన్ గుడ్ నంజుందాలో నటించారు పార్వతి పాత్రలు నటించి మెప్పించారు తమిళంలో సింగంపులి మల్లుకట్టు మలయాళంలో ఉప్పు కందం బ్రదర్స్లో నటించారు ఇక మలయాళంలో వచ్చిన రెండు వేల పన్నెండులో విడుదలైన త్రివేంద్రం లార్డ్ సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది ఆ సినిమాలో ధ్వని పాత్రలు నటించారు నుండే హనీ రోజ్ని ధ్వని అని కూడా పిలుస్తారు అప్పటి నుండి కెరీర్లో కొత్త ఇన్నింగ్స్ మొదలైందని చెప్పవచ్చు రెండు వేల పదమూడులో హోటల్ కాలిఫోర్నియాలో నటించారు రెండు వేల పద్నాలుగులో తెలుగులో ఈ వర్షం సాక్షిగా సినిమా కూడా వచ్చింది వరుణ్ సందేశ్ హీరోగా హరిప్రియ లు ఈ సినిమాలో లీడ్ రోల్స్ నటించారు ఇక తరువాత తమిళ మలయాళ సినిమాలపైనే దృష్టి సారించారు హనీరోజ్ మొత్తం ముప్పైదు సినిమాల్లో నటించారు అందులో ఎక్కువగా మలయాళంలో వచ్చినవే ప్రముఖ నటులు సురేష్ గోపి మోహన్ లాల్ మమ్మూటీల సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్గా నటించారు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన మాన్స్టర్ సినిమాలో తనదైన నటనతో ముద్రవేశారు లేడీ క్యాబ్ డ్రైవర్ రియల్ లైఫ్లో ఎదుర్కొనే కష్టాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ సినిమాలో చూపించారు మేకప్ లేకుండా రోజ్ నటించిన ఈ రోల్కి మంచి గుర్తింపు వచ్చింది అంతేకాదు ఈ సినిమాలో మంచు లక్ష్మి ఓ లెస్బియన్ గా ఛాలెంజింగ్ రోల్ చేస్తే ఆమెతో రొమాన్స్ చేసే అమ్మాయిగా రోజ్ నటించింది వీరి రొమాన్స్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి హనీరోజ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి గతంలో మోహన్ లాల్ గురించి హనీ రోజ్ వేరే రకమైన కామెంట్లు చేసినట్టు ప్రచారం జరిగింది ఆ అంశం అప్పట్లో బాగా వైరల్ అయింది అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను నాకు ఇచ్చిన చిన్న డైలాగ్స్ చెప్పడానికి చాలా టెన్షన్గా ప్రిపేర్ అయ్యేదాన్ని కానీ మోహన్ లాల్ గారు పెద్ద పెద్ద డైలాగ్స్ చాలా ఈజీగా చెప్పేవాళ్ళు అలా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకసారి నా దగ్గరికి వచ్చి ఏం టెన్షన్ పడకు నువ్వు చెప్పగలవు అని ధైర్యం ఇచ్చారు ఆయన నుండి చాలా విషయాలు నేర్చుకున్నా అందుకే ఆయన్ని గురువులా భావిస్తాను ఒకసారి సోషల్ మీడియాలో నేను ఆయన గురించి ఏదో చెప్పానని తప్పుగా ప్రచారం చేశారు అది చూసి నేను చాలా ఫీల్ అయ్యాను దాని మీద గట్టిగా రియాక్ట్ అవుదాం అనుకున్నా కానీ ఆయన పేరు బయటకు తీసుకురాకూడదు మోహన్ లాల్ అనే పేరుకు ఉన్న ఫేమ్ నా వల్ల పాడవకూడదు అని సైలెంట్ అయ్యాను కానీ దాని గురించి ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను దానికి రిప్లైగా ఇవేం పట్టించుకోవద్దు ఇవన్నీ కామన్ అని కొట్టిపారేశారు లాల్ సర్ నిజంగా చాలా కూల్ పర్సన్ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని చెప్పారు ఇక హనీరోజ్ గురించి పర్సనల్ లైఫ్కి సంబంధించిన అంశాలు పెద్దగా బయటకు రావు అంతేకాదు సినిమాల్లో తనకు కాంటాక్ట్ మెయింటైన్ చేయడం తెలియదని ఆ సినిమా కాగానే ఆ కాంటాక్ట్లు మర్చిపోతానని అది తన వీక్నెస్ అని తాను రెక్లెస్నెస్తోనో దురుద్దేశంతోనో అలా చేయనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సినిమాలతో పాటు టీవీలోనూ కనిపించారు హనీరోజు ఫ్లవర్స్ టీవీలో టెలికాస్ట్ అయిన క్విజ్ అండ్ కామెడీ షో ఫ్లవర్స్ ఓరు కోడిలో పార్టిసిపెంట్గా కనిపించారు కామెడీ ఫెస్టివల్ షోకి జడ్జిగా తకర్పన్ కామెడీలో పార్టిసిపెంట్ గా కనిపించారు కాగా కన్నడ తమిళ్ కంటే మలయాళంలో ప్రత్యేకమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హనీరోజ్పై గతంలో విపరీతమైన ట్రోలింగ్స్ కూడా జరిగాయి అయితే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ట్రోలింగ్స్ని పట్టించుకోనని సినిమాలో పాత్రను బట్టి మనం కొన్నిసార్లు నటించాల్సి వస్తుందని అవి మాత్రమే తాను పట్టించుకుంటానని పర్సనల్ విషయాల్లో జరిగే ట్రోలింగ్స్ని పట్టించుకోనని చెప్పారు ఇక వీరసింహారెడ్డి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే మెయిన్ రోల్ బాలకృష్ణ గారి భార్యగా మీనాక్షిరెడ్డి పాత్రలో నటిస్తున్నారు రోజ్ ఫ్లాష్ బ్యాక్ లో బాలకృష్ణ మెయిన్ రోల్ వరలక్ష్మి శరత్ కుమార్ దునియా విజయ్ అజయ్ ఘోష్ హనీ రోజుల పాత్రలు ప్రధానంగా ఉండనున్నాయి గతంలో రెండు తెలుగు సినిమాల్లో చేసిన హనీరోజు కి ఆ సినిమాలు ఎంత గుర్తింపు వచ్చిందో వీరసింహారెడ్డి సినిమాలో ఇప్పటికే అయిన మా బావ మనోభావాల పాటతో అంతకంటే ఎక్కువ గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు అంతేకాదు ఇంటర్నెట్లో రోజ్ వీడియో ఒకటి బాలయ్య ఫ్యాన్ పేజీలో బాగా వైరల్ అవుతోంది తన స్టాఫ్తో కలిసి సారీలో నడుచుకుంటూ వస్తున్న వీడియో ఎడిట్ చేసి వీరసింహారెడ్డి వైఫ్ అంటే ఈ మాత్రం ఉండాలి అంటూ బాలయ్య అభిమానులు హనీ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రానున్న వీరసింహారెడ్డి సినిమా జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే ఇవి హనీ రోజ్కి సంబంధించిన అంశాలు